దీనికి ఒక్కటి అడుగుతారా, సురేష్ బాబు గారు పార్ట్నర్ సునీల్ బాబు, సునీల్ సురేష్ బాబు గారు సీడెడ్ రాయలసీమ ఎన్వి ప్రసాద్, సురేష్ బాబు గారు గుంటూరు వంశీ కిషోర్, సురేష్ బాబు గారు అలంకార్ ప్రసాద్ కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి బాలకృష్ణ అల్లు అరవింద్, ఈస్ట్ గోదావరి సురేష్ బాబు అల్లు అరవింద్, వైజాగ్ వచ్చి వీర్నాయుడు సురేష్ బాబు. మీయే కదా డిఆర్లు, 95% మీరే డిఆర్లు ఉన్నాయి, మీరే లీజ్ ఓనర్స్, అన్నీ మీరే. మరి ఇది మీరు సర్వీస్ ప్రొవైడర్స్గా మీరు మిషన్లు 4 నెలలు అయింది, మీరు చర్చలు జరుపుతున్నాను అంటున్నారు. 4 నెలల నుంచి మీరు ఏ కంపెనీతో టైఅప్ చేయకుండా, ఏ ఒక్క మిషన్ పెట్టుకోకుండా మీరు డిఆర్లు బంద్ చేయడం కారణం ఏంటి? మీరు మిషన్లు పెట్టుకొని 100 మిషన్లు 200 మిషన్లు మీరు పెట్టుకొని ఆ మిషన్లు ఇమీడియట్లీ వాళ్ళు రానప్పుడు వాళ్ళకి ఎవరికైతే నాన్ కోఆపరేషన్ చేసి మిషన్లు ఎందుకు రిమూవ్ చేసి పెట్టుకోమని చెప్పలేదు? దాని రూల్ ఉంది, కంటెంట్ ఏదైతే అగ్రిమెంట్లో ఉందో ఏ కాజ్ నెంబర్ 8లో కంటెంట్ కానీ సప్లై చేయకపోతే ఎనీ టైం మా నష్టాన్ని భరించగలడు, మేము కంటెంట్ ఆ మిషన్ రిమూవ్ చేసి ఇంకో మిషన్ పెట్టుకోవడానికి రైట్ ఉంది. అలాగే మేము మిషను మీరు సక్రమంగా రన్ చేస్తున్నప్పుడు మిషన్ తీస్తే ఆ నష్టాన్ని మిషన్ డబ్బులు నష్టాన్ని మొత్తం టోటల్గా మేము మిషన్ ఆయన కట్టాలనేది కూడా రూల్ ఉంది. అంటే ఆయనకి వాళ్ళకి ఉంది రూల్, మాకు ఉంది. కంటెంట్ ప్రొడ్యూసర్ సప్లై చేయండి, సప్లై చేయకపోతే మా కంటెంట్ రాదు. రానప్పుడు మీరు ఎందుకు మీరు దాన్ని డిలే చేసుకుని ఇంకో కంటెంట్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు మీరు చేయలేదు అది? ఆ దాని దాకా ఎందుకు వెళ్ళలేదు? రెండోది పక్కోడికి మిషన్కి ఇవ్వలేదు, పక్కోళ్ళకి వచ్చి మీరు మిషన్లు వేసుకోవడానికి ఇవ్వలేదు, ఓన్లీ జస్ట్ 2 మెంబర్స్తో చర్చలు జరుపుతున్నారు. ఐ డోంట్ కేర్ అన్నారు చెన్నైలో, ఐ డోంట్ కేర్ అన్నారు కర్ణాటకలో, ఐ డోంట్ కేర్ అన్నారు ఈరోజు ఏమన్నారండి వాళ్ళు, 16% అన్నారు. మీరు 20% ఒప్పుకుంటాను అంటున్నారు, 25 నుంచి 20కి వచ్చారు. అంటే దీంట్లో నష్టం, ఈ నష్టాన్ని వంద కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు ఎగ్జిబ్యూటర్లు. ఓకే, ఇప్పుడున్న నిర్మాత చిన్న సినిమా నిర్మాతలు, చిన్న సినిమా నిర్మాతలు ఈరోజు అందరూ ఆగిపోయారు. ఏ మరి వీళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారు ప్రైవేట్ చేస్తారు? ఇప్పుడు ఈ నెల అంతా చిన్న సినిమాలు రిలీజ్ అవ్వాలి, 30వ తారీఖు మీ రంగస్థలం సినిమా మాత్రం రిలీజ్ అయిపోవాలి. ఏం ఈ చిన్న సినిమాలు మాత్రం ఒడ్డీలు పెట్టుకుని అప్పులు అయిపోయి రోడ్డు మీద పడిపోవాలి. భరతాన్ని నేను రిలీజ్ అయిపోవాలి. ఇంకో సినిమా ఏదది మళ్ళీ నా పేరే సూర్య రిలీజ్ అయిపోవాలి. ఇవి ఆపకూడదు, అవి టైమింగ్ వచ్చేయాలి పర్ఫెక్ట్గా. దాని రోజు బంద్ చేయకూడదు, బంద్ చేస్తే కోర్టు నష్టం కదా. పోయినాడు ఎవడు ఎగ్జిబ్యూటర్ చిన్నోడు, పోయినాడు ఎగ్జిబ్యూటర్ చిన్న నిర్మాత పోతాడు, ఆ నిర్మాత అప్పులు పాలైపోయి ఏమైనా అయిపోయి టైమా, మీకు థియేటర్లు లేవయ్యా అని చెప్తారు. ఈరోజు ఈ నెలంతా సినిమా చేసిన చిన్న నిర్మాత, మరి వీళ్ళందరికీ ప్రైవేట్ చేసి ముందు నిర్మాతలు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకు మీరు బంద్ చేశారు? దేనికి నష్టపోయారు? దేనికి సాక్రిఫైస్ చేస్తున్నారు? చిన్న నిర్మాతకు లాభం అని సురేష్ బాబు చెప్తున్నాడు చాలా పర్ఫెక్ట్గా. ఇంగ్లీష్ ఆయనకు వచ్చు కదా, మాకు ఇంగ్లీష్ రాదు, ఆయనకి ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్లో మొత్తం టోటల్గా చాలా నిర్మాతలకు బెనిఫిట్ అంటే ఏం బెనిఫిట్ అండి? బెనిఫిట్ ఏంటి? నువ్వు మొత్తం టోటల్గా ఎగ్జిబ్యూటర్, ఒకప్పుడు మిషన్స్ ఉండేటప్పుడు మాకు ఏమైనా ఛార్జెస్ ఉండేవి కావు. మాకు అదే స్కోప్ సినిమా వచ్చేటప్పుడు లెన్స్ ఆయనే తెచ్చుకుండేవాడు, 70mm చేసేటప్పుడు ఆయనే లెన్స్ తెచ్చుకుండేవాడు. ఇప్పుడు నువ్వు మిషన్ బటన్ పెట్టి మాకు 10,000 5,000 పెట్టి ఒక 4,000 పెట్టినా కూడా నిర్మాత చిన్న నిర్మాత బటనే కదా. పూర్తిగా నువ్వు రిమూవ్ చేసిన దాకా బంద్ చేయగలవా? ఆ ధైర్యం ఉందా? పెద్ద సినిమా ఆపగలవా? పెద్ద సినిమాలు రిలీజ్ చేయకుండా వీళ్ళందరినీ రిమూవ్ చేసి 1,000 మిషన్లు 2,000 మిషన్లు కొత్త వాళ్ళు వచ్చిన దాకా వేసిన దాకా మేము ఆపము, రాకపోతే మేము నాన్ కోఆపరేషన్ చేస్తాం, నిలబెట్టండి. నిలబెట్టలేదు. నిలబెట్టకుండా ఈరోజు వాళ్ళందరినీ మన ఈ స్వార్థం కోసం సురేష్ బాబు అండ్ అరవింద్ గారు వీళ్ళు పెద్దల స్వార్థం కోసం ఈ చిన్న సినిమా నిర్మాతల్ని ఎగ్జిబ్యూటర్ని అందరినీ డిస్ట్రిబ్యూటర్ని నాశనం చేసి ఈరోజు ఇంచుమించు దాదాపు 200 నుంచి 200 కోట్ల రూపాయలు నష్టాన్ని వాటిల్లింది. ఆ నష్టం ఎప్పుడు కానీ పూనుకుంటుంది. ఇప్పటికే దెబ్బలు తిని ఉన్నారు. ఆ దెబ్బల నుంచి దానికోసం మీరు బంద్ చేయట్లే, ఆ కష్టాల నుంచి బంద్ చేయట్లే, సినిమా ఫ్లాప్ అయిందంటే బంద్ చేయట్లే. బంద్ అడిగితే బాబు మీ సినిమా ఫ్లాప్ అయింది డబ్బు ఇవ్వమని హీరోని అడిగితే రేపు డేట్స్ ఇవ్వడేమో అని భయం, మళ్ళీ హీరోయిన్ అడిగితే డేట్స్ ఇవ్వదని భయం, మళ్ళీ మీరు డైరెక్టర్ని అడిగితే డేట్స్ ఇవ్వదని భయం. ఈ భయంతోనే మీరు మొత్తం చిన్న నిర్మాతని చిన్న డైరెక్టర్ని అందరినీ మొత్తం పిండించేస్తున్నారు.